ఈరోజు గట్టిగా చెన్నూరు చెన్నూరు అభివృద్ధి ప్రదాత యువ నేత విద్యార్థి నాయకుడు చెన్నూరు శాసనసభ్యులు సుమనన్న వస్తాడు అన్న గట్టిగా ఉండాలి స్పందన సుమనన్న నాయకత్వం సుమనన్న నాయకత్వం చెన్నూరులో సుమనన్న నాయకత్వం హల్ 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 చెక్ అన్న కొద్దిగా మానిటర్లలో రిధం వదలండి కొద్దిగా మెయిన్ స్టేజ్ మానిటర్స్ లో హల్ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ కేసీఆర్ జయ కేసీఆర్ అందరూ ఒకసారి గట్టిగా చేతులెత్తాలి మరికొద్ది సేపట్లో మనందరి ప్రియతమ నాయకుడు మన ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు వేదిక వద్దకు రాబోతున్నాడు వచ్చినటువంటి వాళ్ళు వెంటనే చేతులెత్తి గట్టిగా మళ్ళొకసారి చెన్నూరు గడ్డ పైన సుమనన్న విజయాన్ని కాంక్షిస్తూ వచ్చినటువంటి మీ అందరికి పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ అదేవిధంగా వేదికకు ఎడమ వైపున వచ్చేటువంటి పబ్లిక్ ని వెంటనే గ్యాలరీలు ఓపెన్ చేసి గ్యాలరీలలోకి అనుమతించవలసిందిగా కోరుతున్నాం. హలో హలో ఒకసారి కొట్టండి. హలో 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 ఓకే కొట్టర కొట్టు డప్పుల మీద నిప్పుల దండోరా చెన్నూరు చిన్నోడా కొడతారు కదా ఎక్కడ కొట్టాలి మొన్నటి దాకా ఇప్పటికీ ఆరు పార్టీలు అటోడు ఇటైండు ఇటోడు అటైండు ఇళ్ళ నుంచి అల్లకు పోయిండు అల్ల నుంచి ఇళ్ళకు పోయి ఢిల్లీ గులాముల దగ్గర గుజరాత్ల దగ్గర కోట్లు అప్పజెప్పి బీఫాములు తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళ గుండెల మీద కొట్టాలి కొడతామనుకున్న వాళ్ళందరూ ఒకసారి గట్టిగా చేతులెత్తాలి. అరే కొట్టర కొట్టు డప్పుల మీద నిప్పుల దండోరా చెన్నూరు చిన్నోడా నీ ఆట పాటకు నీ ఆట పాటకు పల్లె సీమలు ఊగిసలాడాలా పల్లెలు ఉధృతమవ్వాలా కొట్టర కొట్టు డప్పుల మీద నిప్పుల దండోరా మన చెన్నూరు నుండి వాయిస్తుంటే కాంగ్రెసోడు పారిపోవాలా కాంగ్రెసోడు పారిపోవాలా కాంగ్రెసోడు పారిపోవాలా చెన్నూరు నుండి వాయిస్తుంటే కాంగ్రెసోడు పారిపోవాలా కాంగ్రెసోడు పారిపోవాలా కాంగ్రెసోడు పారిపోవాలా అరే కొట్టు అరే కొట్టు అరే కొట్టు 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 కొట్టర కొట్టు డబ్బుల మీద నిప్పుల దండోరా చెన్నూరు చిన్నోడా నీ ఆట పాటకు మళ్ళే సీమలు ఊగిసలాడాల పల్లెలు ఉధృతమవ్వాలా అందరూ చేతులు ఎత్తాలి ఒకసారి గట్టిగా చేతులంటే గీచేయి కాదు తెలంగాణ రాష్ట్రం కోసం నిర్వీర్యామ పోరాటం చేసి ఎత్తిన పిడికిలు దించకుండా 14 సంవత్సరాలు చావు నోట్లో తలబెట్టి ఎత్తిన గులాబీ జెండను దించకుండా
తెలంగాణ రాష్ట్రం కోసం నినదించినటువంటి మన ముఖ్యమంత్రి గారు ఎత్తినటువంటి పిడికిలు ఎత్తాలి గట్టిగా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. ఇప్పుడు మీ ముందుకు ప్రముఖ కవి గాయకుడు, తెలంగాణ రాష్ట్రం కోసము అనేక పాటలు రాసి ఆడి పాడినటువంటి గాయకుడు మిట్టపల్లి సురేందర్ మొత్తం గట్టిగా చప్పట్లతో స్వాగతం తెలిపాల్సిందిగా కోరుతున్నాం. అందరు థ్యాంక్ యూ తమ్మి, అందరికీ నమస్తే. చెన్నూర్ సింగరేణి ముద్దు బిడ్డలకి, ప్రపంచానికి వెలుగును అందిస్తున్న అన్నలకు, అక్కలకు, తమ్ముళ్లకు, చెల్లెలకు అందరికీ నమస్కరిస్తూ మీకు చిన్న ముచ్చటేపు పోదామని వచ్చిన. గతంలో 2014లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు చొప్పదండికి ఎమ్మెల్యేగా పోతాడు సుమనన్న అని ఫస్ట్ అన్ని ప్రిపేర్ చేసినాం. ప్రిపేర్ చేసినాక మన పార్టీలో ఉన్న వ్యక్తే ఇంకో పార్టీకి వెళ్ళిపోయిండు. అప్పుడు సుమనన్న ఎమ్మెల్యే అభ్యర్థి కావాల్సినోడు, ఎమ్మెల్యేగా గెలుపొందాల్సినోడు ఎంపీగా ఢిల్లీ రాజకీయాలకు పోయిండు. పోయిండా పోలేదా? మనం కూడా ఇక్కడ నుంచి ఓటేసినాం అన్న పోయిండు. ఆ తర్వాత పార్టీ పిలిచి మళ్ళొక్కసారి ఆయనకు అవకాశం ఇచ్చిన, అప్పుడు పార్టీ మారిండు. అన్న చెన్నూరు నుంచి శాసనసభ్యునిగా అసెంబ్లీ హౌస్కు పోయిండా పోలేదా? పంపించినాం ఇక్కడి నుంచి. ఇప్పుడు కూడా మన దగ్గర నుంచి ఒక వ్యక్తి అటువైపు పోయిండు. అంటే దరిద్రం ఎప్పుడైనా మనం గెలిచే సమయానికి మన వైపు ఉండకుండా వెళ్ళిపోతుంది. అది దరిద్రం పోతుంది అనుకోవాలి తప్ప ఇంకా వేరే విధంగా ఏ లెక్కలు తీసుకోవద్దని మీ అందరికీ తెలియజేస్తూ, గతంలో మన బతుకు అన్నన్న రాజన్న, అన్న రాజన్న, రాజన్న సింగరేణి బతుకు చీకటయిందే రాజన్న. అన్నన్న రాజన్న, అన్న రాజన్న, రాజన్న సింగరేణి బతుకు చీకటయిందే రాజన్న. గడియ గడియ బతుకు గండమయ్యిందే, గండాల మన బతుకు సుడిగుండమాయే. అప్పులొల్లకు నేను అప్పెట్ల గడుదు రాజన్న, కిస్తీలొల్లకు నేను కిస్తెట్ల గడుదు రాజన్న. ఇట్లా అప్పుల గురించి తలుసుకొని, కిస్తీల గురించి తలుసుకొని, నెల నెల వచ్చే అవస్థల గురించి తలుసుకొని బాధపడే రోజులు పోయి, ఇప్పుడు బోనస్ డబ్బులు మనిషికి 2 లక్షల రూపాయలు వచ్చినాయా లేవా అన్న? సింగరేణి కార్మికులకి వచ్చినాయా లేదా? ఇంతకంటే ఏం కావాలి? తెలంగాణ సాధించుకోకముందు సింగరేణి కార్మికులను పట్టించుకున్నాడు ఎవడు? ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. నమ్మక ద్రోహమైన మాటలు మాట్లాడి కడుపుల తలబెట్టి అందరూ మన కంటాలు కోసినోళ్ళే. ఆధారిత ఉద్యోగాలు ఇచ్చిండు సారు, 2 లక్షల బోనస్ ఇచ్చిండు. 16,000 జీతం ఉన్న వాళ్ళకి 30-32,000 జీతాన్ని పెంపు చేసిన ప్రభుత్వం కేవలం ఒక బీఆర్ఎస్ పార్టీ, కేవలం కేసీఆర్ ప్రభుత్వమే. ఎవరు దీన్ని మర్చిపోవద్దు. ఎందరు ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా, ఎంత ఎంత ప్రేమ నటించినా ఈ 4 రోజులు నటిస్తారు తప్ప మన వెంట జీవితకాలం ఎవరు ఉండరు. మీరంతా అత్యంత చైతన్యవంతులు. మీరు మీ చైతన్యాన్ని 30 తారీఖు ఓటు వేసే సమయంలో కారు గుర్తు మీద సుమరణ నాయకత్వానికి వేసి గెలిపించాలని కోరుకుంటూ, ఆదిలాబాదు జిల్లరా అది ఎర్రని అడవి మల్లెరా, పచ్చని అడివంతా ఆకాశమైతే పల్లెలన్నీ జాబిలమ్మలు, ఆ గోండులే వేగు చుక్కలురా. ఆదిలాబాదు జిల్లరా అది ఎర్రని అడవి మల్లెరా, పచ్చని అడివంతా ఆకాశమైతే పల్లెలన్నీ వేగు చుక్కలురా. ఆదిలాబాదు జిల్లరా అది ఎర్రని అడవి మల్లెరా, తిలకాన్ని దిత్తిన ఇంద్ర వెళ్ళికి పురుడు పోసిందిరా, తూటాలు దించిన పాతరే పేల్చిన కడుపు కోత అనుభవించిందిరా. పోరులో పాడిన నెత్తుటి వరదల్ని మట్టి దోసిళ్లతో పట్టిందిరా.
ప్రతి కొండలను పిండిలా పొడి చేసి కట్టడానికి కన్నా ఇందిరా కలపను కలడమిలి కాగితం ఉమ్మేసి చదువులమ్మకు తోడు నిలిచిందిరా కాగితం ఉమ్మేసి చదువులమ్మకు తోడు నిలిచిందిరా గుండెల్లో కరగని కనులెన్నో పదిగిన సిరులారా అని సింగరేణి ఇదిరా సాక్షిగా ఎంతో మంది కార్మికులు ఇక్కడ అమరులైపోయారు వాళ్ళందరికీ కూడా నివాళిద్దామా అన్న మీరు సభలో ఉన్నోళ్ళు ఎవరు కూడా మాట్లాడితే ఒకసారి గట్టిగా చేయొద్దు జై తెలంగాణ చేతులెత్తి చెప్పాలి అంత జై తెలంగాణ సుమనన్న నాయకత్వం సుమనన్న నాయకత్వం స్తూపాలు పుట్టిన అమ్మో సింగరేణి గుండెల్లో ఈనాడు నెత్తుటి జెండాలు ఎగిరిన అమ్మో బొగ్గుబాయి తల మీద ఈనాడు స్తూపాలు పుట్టిన అమ్మో సింగరేణి గుండెల్లో ఈనాడు నెత్తుటి జెండాలు ఎగిరిన అమ్మో బొగ్గుబాయి తల మీద ఈనాడు ఎగిన తాలి బట్టలు పురాతి రాళ్ళు వేసుకొని కన్నీటి చుక్కలన్నీ ఇటుకలోనే వేర్చుకొని పాలు పుట్టిన అమ్మో సింగరేణి గుండెల్లో ఈనాడు ఎత్తుటి జెండాలు ఎగిరిన అమ్మో బొగ్గుబాయి తల మీద ఈనాడు పాలు పుట్టిన అమ్మో సింగరేణి గుండెల్లో ఈనాడు ఎత్తుటి జెండాలు ఎగిరిన అమ్మో బొగ్గుబాయి తల మీద ఈనాడు కార్మిక పౌరులన నేల రాలి నట్టి త్యాగాల వీరుల పొత్తి కడుపు మీద పాటలోన సెమ్మాసు చేత బట్టి అసువులు వాసిన మరురాశ మీద ఎండాలు ఎగిరిన అమ్మో కన్న తల్లి పేగుల్ని కట్టుకొని ఎర్ర రంగుని పూసుకున్న అమ్మో నుదుటన కుంకుమ గుంజుకొని తగిన దాని బట్టలు పునాది రాళ్ళు చేసుకొని కన్నీటి చుక్కలన్నీటి కలలు పెట్టుకొని పాలు పుట్టిన అమ్మో సింగరేణి అట్లా సింగరేణి కార్మికుల కోసం అప్పుడు చెప్పినాం ఇప్పుడు సుమనన్న గురించి పాట పాడుకుందామా పాడదామా గట్టిగా చెప్పాలి అందరు అభివాదం ఎక్కడి నుంచి వచ్చిండు సుమనన్న విద్యార్థి నాయకునిగా వెనుదిరగకుండా పోరాటం చేసిండు అప్పట్లో ఎలక్షన్లలో అన్నది ఒక మాట ఉండే వందల కోట్ల వైపు ఉంటారా వందల కేసుల వైపు ఉంటారా అని అడిగిండు అన్న ఇప్పుడు కూడా ఒక మాట చెప్పిండట మొన్న చెన్నూరులో మస్తు గర్వంగా అనిపించింది వేల కోట్లున్న అని వైపు ఉంటారా వేల కోట్లు తెచ్చి అభివృద్ధి చేస్తున్న సుమనన్న వైపు ఉంటారా ఎట్టుంటారు సుమనన్న ఓ యుద్ధం పుడితే ఓయు నిలువుట అద్దం పట్టెరా ఆ యుద్ధంలో ప్రతి విద్యార్థి ప్రతిబింబమాయరా ఓ యుద్ధం పుడితే ఓయు నిలువుట అద్దం పట్టెరా ఆ యుద్ధంలో ప్రతి విద్యార్థి ప్రతిబింబమాయరా పోరు ఆరంభమాయరా
యుద్ధం పట్టెరా, ఆ యుద్ధంలో ప్రతి విద్యార్థి ప్రతిబింబమాయరా. కాకి తుపాకి చుట్టూ గోడై కాపల కాస్తూ ఉన్నా గాని ఆగని ఆరాటం అరరర చేసిన పోరాటం, ఆగని ఆరాటం అరరర చేసిన పోరాటం. హాస్టల్ మెస్సుకు తాళం వేసి తాగే నీళ్లను కట్టడి చేసి నానా హింసలు పెట్టిన గాని వీడని వీరత్వం అది మన విద్యార్థి తత్వం, వీడని వీరత్వం అది మన విద్యార్థి తత్వం. పారసత్వ ఉద్యమాల ఉస్మానియా గడ్డ మీద యుద్ధం, ఓ యుద్ధం ఓ యుద్ధం, పొడితే ఓయు నిలువుట దంపట్టెరా, ఆ యుద్ధంలో ప్రతి విద్యార్థి ప్రతిబింబమాయరా, ఆ యుద్ధంలో ప్రతి విద్యార్థి ప్రతిబింబమాయరా, ఆ యుద్ధంలో ప్రతి విద్యార్థి ప్రతిబింబమాయరా. జై తెలంగాణ, జై తెలంగాణ. అన్న చివరిగా మీ అందరికీ ఇంకొకసారి విషయాన్ని గుర్తు చేస్తానా, నవంబర్ 30 జరగబోయే ఎన్నికలో కారు గుర్తుకు మీ అమూల్యమైన ఓటును వేసి సుమనన్న నాయకత్వానికి గట్టి మెజారిటీని ఇచ్చి మళ్ళొక్కసారి అసెంబ్లీ హౌస్కు పంపించి మంత్రిగా మన చెన్నూరుకు తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ, పోలీసు మిలిటరీ వచ్చి ఏడిర సమ్మన్నంటే జనం బిడ్డను నేను జనములుంటానన్నావు, జనం బిడ్డను నేను రణములుంటానన్నావు, చెప్పకొకని కూల్చినావు తూర్పు దిక్కు పడిచినావు, తూర్పు దిక్కు పడిచినావు, తూర్పు దిక్కు పడిచినావు, తూర్పు దిక్కు పడిచినావు. గణపరిధి 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 కత్తి మెరుపు సమ్మన్న, దండాలో సమ్మన్న, ఎర్రెర్రని దండాలన్న, ఎర్ర దండు దండాలన్న, దండాలో సమ్మన్న, మాయన్న సమ్మన్న, దండాలో సమ్మన్న, కన్నందుకు భూ తల్లిని కందా కత్తుకొని, కన్నందుకు భూ తల్లి కల్లా కత్తుకొని, నీలాంటి కొడుకులు నాకు ఒక్కరు ఉన్న 10,000 నెలలో దండాలో సమ్మన్న, మాయన్న సమ్మన్న, దండాలో సమ్మన్న. చెన్నూరు బాయ్ బాయ్, ధన్యవాదాలు.